ఏపీ ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అందుకనే 4 సంవత్సరాల తర్వాత ఇంచుమించు రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక అలయన్స్ పార్టీ అయినప్పటికీ కూడా ఆ పార్టీని వదిలి మంత్రుల్ని బయటికి రమ్మని చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రులు ఒకవైపు అలయన్స్ కంటిన్యూ అవుతున్నప్పటికీ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లో, రాష్ట్ర ప్రజల యొక్క ఇంట్రెస్ట్లో పోరాటం చేస్తున్నా ఉన్న పార్లమెంట్లో కానీ అదేవిధంగా బయట కానీ ఇది ఒకవైపు నడుస్తూ ఉంటే ఈనాడు వైసీపీ బీజేపీ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంది. ఏదో విధంగా బీజేపీ గొడుగు కింద చేరాలని, బీజేపీ గొడుగు కింద చేరుతున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ అదేవిధంగా ఏటు విజయసాయి రెడ్డి కేసులు కానీ మాఫీ చేసుకోవచ్చు అనేటువంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఒకవైపు బీజేపీతో కలవటానికి చుట్టూ ప్రదర్శనలు చేస్తూనే మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉంది. అంటే డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర యొక్క ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని తాకట్టు పెట్టయినా సరే వాళ్ళకు ఉండేటువంటి కేసులు మాఫీ చేయించుకోవాలనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా వాళ్ళ మాటల్లో కనిపిస్తూ ఉంది. అంచేత వైసీపీ చేసేటువంటి నాటకాలు, వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి, కేసులు మాఫీ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ఖజానాను కూడా దోచేసి 100,00,000,000,000 రూపాయలు దోచేసినటువంటి పార్టీ 11 తర్వాత ఒకటి పెట్టినట్టు 12 ఛార్జ్షీట్లు పడినటువంటి పార్టీ, ఇంచుమించు 60 రోజులు జైల్లో ఉన్నటువంటి పార్టీ, అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళేటువంటి పార్టీ, వాళ్ళు రాజకీయ మనుగడ గురించి రాష్ట్రాన్నే తాకట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితోటి రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేసి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా, మంత్రులు రిజైన్ చేసిన తర్వాత కూడా మా మంత్రులు కూడా పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల కూడా మొన్నటి వరకు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. అంచేత యాజిటేషన్ చేసేనా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనప్పటికీ కూడా మన యొక్క మనకి ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్, చట్టంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండేటువంటి ప్రామిసెస్ ఇవన్నీ కూడా నెరవేర్చుకోవాలనేటువంటి దృక్పథంతో తెలుగుదేశం పార్టీ ఉంటే కేసుల నుంచి బయటపడేటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు దీన్ని ప్రజలు గుర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంట్రెస్ట్ లేనటువంటి పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో సరి అయినటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇంచేతంటే బైఫర్కేషన్ అయిన తర్వాత చాలా నష్టపోయాం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇవ్వలేదని మేము అనడం లేదు, కొంతవరకు ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చలేదు. అంచేత ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా నెరవేర్చాలి, చట్టంలో ఉండేటువంటి ప్రామిసెస్ పూర్తిగా నెరవేర్చాలి, అదేవిధంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనేటువంటిది చాలా స్పష్టంగా
మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా ఈ సందర్భంగా, మొన్న నేను జైట్లీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అవే మూడు ఇష్యూస్ చాలా కేటగారికల్గా చెప్పాం. ఇంచేతండి, మీరు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా బాగా డిలే జరిగింది. ఇస్తాం ఇస్తామంటూ కాలయాపన చేశారు తప్ప దాంట్లో ఏ ఒక్కటి కూడా స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇవ్వలేదు. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది చాలా నొక్కి చెప్పాం. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ కూడా మీ లెక్కల ప్రకారంగా కాదు, మేము లెక్కలు ఇచ్చాం. అదేవిధంగా సిఏజీ వాళ్ళు లెక్కలు ఇచ్చారు, నీతి ఆయోగ్ వాళ్ళు లెక్కలు ఇచ్చారు. ఈవెన్ వేళ నేను ఆర్బీఐ రిపోర్ట్ చెప్తా ఉంటే చూస్తూ ఉంటే ఆర్బీఐ రిపోర్ట్లో కూడా 14,000 కోట్ల పైనే చూపించారు రెవెన్యూ డెఫిసిట్. 14-15కి అంచేది ఇంత స్పెసిఫిక్గా ఇన్ని వ్యవస్థలు ఇంతమంది చెప్తూ ఉంటే ఆ డెఫిసిట్ కూడా 138 కోట్ల కంటే ఎక్కువ రాదని చెప్పడం అసమంజసంగా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంచేత మనకు రావాల్సినటువంటి, ఎప్పుడైతే న్యాయపరంగా రావాల్సినటువంటి రాలేదో అప్పుడు మేము ఆ మంత్రులు బయటకు వచ్చారు. అంటే ఇదంతా కూడా వైసీపీ పార్లమెంట్లోనూ డ్రామాలు ఆడారు. ఆ రోజున యాక్ట్ జరిగేటప్పుడు కూడా, యాక్ట్ పాస్ అయ్యేటప్పుడు, అంతకంటే ముందు సందర్భాల్లో అనేక సందర్భాల్లో కూడా, ఆ రోజున కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కూడా ఉన్నారు. ఊరికే డ్రామాలు ఆడారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా చిత్తశుద్ధిగా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని ఎప్పుడు కూడా వైసీపీ పనిచేయలేదు, జగన్మోహన్ రెడ్డి పనిచేయలేదు. ఈ రోజున కూడా అదే తంతు, తన కేసుల గురించే పనిచేసుకుంటున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఏ విధంగానూ అతను వాళ్ళ పార్టీ పనిచేయడం లేదనేటువంటి చాలా స్పష్టం. అదేవిధంగా ఈ రోజున విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ చూస్తే, ఇస్తే బీజేపీ ఇస్తుంది స్పెషల్ స్టేటస్ అనేటువంటి విధానం మాట్లాడుతూ ఉంటే బీజేపీని కూడా మచ్చిక చేసుకుని బీజేపీ చుట్టూ ప్రదర్శనలు చేసి బీజేపీ వల్ల కేసులన్నీ కూడా వీలైనంతవరకు కూడా మాఫీ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత వాళ్ళ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు కుళ్ళు ఈ యొక్క నిన్న ఇచ్చినటువంటి విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ద్వారా చాలా స్పష్టమవుతుంది. వీళ్ళకి రాష్ట్రం ఇంట్రెస్ట్ లేదనేటువంటిది కూడా చాలా స్పష్టమవుతుంది. రాజకీయ లబ్ధి కేసు లబ్ధి గురించే వీళ్ళ ప్రయత్నాలు.